బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తుంది. ఇక వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 357229 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇక ఇదే సమయంలో వైరస్ కారణంగా 3449 మంది మరణించారు. గడిచిన 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 81.91% ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం నాటికి 29,33,10,779 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఇక కోవిడ్-19 మొత్తం మరణాల సంఖ్య 70% మరణాలు ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారేనని కేంద్రం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. భారతీయ మొత్తానికి దేశంలో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నట్టుగా చెప్పవచ్చు. గడిచినటువంటి 24 గంటల్లో చూసినట్టయితే దేశవ్యాప్తంగా 382,315 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యి, అదేవిధంగా ఈ మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. ఒక్క రోజులోనే చూసినట్టయితే 3780 మంది గడిచినటువంటి 24 గంటల్లో చనిపోవడం అనేది కొంత కలవరపెట్టేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదే రేషియోల్లో కొంత చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉన్నట్టుగా చెప్పవచ్చు. దాదాపు 338,439 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అంటే ఇప్పటికీ కేసులు 2,05,65,148 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదాయి. కోలుకున్న వారి సంఖ్య చూసినట్టయితే 1,68,51,731 కేసులు ప్రస్తుతం కోలుకున్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉంది. 34,87,229 మంది ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చూసినట్టయితే 226,188 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తానికి దేశంలో ఈ సెకండ్ వేవ్ అనేది పెద్ద ఎత్తున విజృంభిస్తున్నట్టుగా చెప్పవచ్చు. మరోపక్క ఇక ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ టీకా తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చూసినట్టయితే 16,04,94,138 మంది ఈ వ్యాక్సినేషన్ చేసినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించినట్టుగా చెప్పవచ్చు. భవాని, భారతి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.